ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా పండగ వాతావరణం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఇంటి జాగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో దాదాపు 30 లక్షల మందికి పేదవాళ్ళకి మతము కులము పార్టీ చూడకుండా ఒక మాధవ సేవగా భావిస్తూ పేదవాళ్ళు మాధవుడిగా పనిచేస్తూ పేదవాళ్ళు విద్యావంతులు కావాలని పేదవాళ్ళందరూ ఆర్థికంగా బాగుపడాలని ప్రతి పేదవాడికి అకౌంట్లో ఈరోజు డబ్బులు పడతా ఉండదంటే ఏ ఇల్లు కూడా పేదవారికి సంబంధించి ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటికి 2,10,000 రూపాయల సంవత్సరానికి పడే కార్యక్రమాలు మన మీ అందరి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ఒక భగవద్గీతగా భావించి ప్రతి ఒక్క దేవాలయాలను కూడా పునరుద్ధరణ చేసుకుంటూ వస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆశీర్వదించాలని ప్రజలు దీవెనలు నిండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇల్లు సుఖ సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ప్రేమ వాత్సల్యం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఈర్షా ద్వేషం లేకుండా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా మీ ద్వారా ప్రజల్ని శిరస్సుంచిన ఈరోజు ఇప్పుడే చెప్పా మన హిందూ మత సాంప్రదాయ ప్రకారంగా చంద్రబాబు నాయుడు కూల్చినటువంటి దేవాలయాలు కూడా ఈరోజు పూజ చేస్తూ పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఎన్ని కోట్లైనా ఆ విజయవాడలో కూల్చినటువంటి ఆ 9 గుళ్ళు కూడా కట్టే కార్యక్రమాలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేకించి మా నియోజకవర్గంలో కూడా ఆలత్తూరు కలికిరికోలను కూడా కొండకు మన వెంకటేశ్వర స్వామి అని మన బోర్డు తీసుకోవడం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మా ఆ 2 గుళ్ళు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మా నియోజకవర్గంలో కూడా 35 టెంపుల్స్ విలేజ్ టెంపుల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక పదవిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఆయనకి పట్టం కట్టారు, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. పరిపాలించే వ్యక్తి ఇటువంటి మతద్వేషాలని కులద్వేషాలని రెచ్చగొట్టి పరిపాలించాల్సిన అవసరం ఆయనకి లేదు. పదవి పోయిన వాళ్ళు పదవి కోసం పాకులాడేవాళ్ళు ఈ మతాలని కులాలని రెచ్చగొట్టి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రతి ఓటరు పేదవాడందరూ జగనన్నతో వెళ్ళిపోయినారు. పేదవాడు కుటుంబంలో ఈరోజు వాళ్ళ అకౌంట్లో డబ్బు పడుతూ ఉండదంటే ఈ ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా పేదవాడి అకౌంట్లో డబ్బు వేసినటువంటి ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి లేదు. వాటిపైన నేను కామెంట్ చేయదలుచుకోవాలి. చంద్రబాబు చెప్పంటే చంద్రబాబుకి మెంటల్ అయిపోయినాడు కాబట్టి ఇంకా చంద్రబాబుని గురించి ఆయన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మనుషుల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. బాలకృష్ణ అనే వ్యక్తి రామారావు తన తండ్రినే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పదవి భ్రష్టత్వం చేసి ఎన్టీ రామ్కి సావుకు కారకుడైనటువంటి చంద్రబాబుని ఎన్టీ రామారావు గాల్లో గెలిచినట్టు ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేల ద్వారా చంద్రబాబు ఎన్టీ రామారావుని చెప్పులతో వేస్తేనే తన తండ్రికి జరిగిన అవమానాన్ని గుర్తించలేక బాధ లేక తన తండ్రికి పుట్టినటువంటి వాడు మన బాలకృష్ణ. కనీస పశ్చాత్తాపం లేకుండా మామ చెంతన చేరి చరిత్రహీనుడు చెంతజేరి దుర్మార్గుడు చెంతజేరి వెన్నుపోటుదారుడు చెంతజేరి రామారావుని చంపినటువంటి వ్యక్తితో కలిసి కాపురం చేస్తున్నట్టు ఆయన గురించి నేను మాట్లాడి తెలుసుకున్నాను. దేవునికి సేవ చేస్తూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ అన్ని రకాలుగా భక్తుల్ని ఆదరిస్తున్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్కి అందరికి కూడా ఇంటి స్థలాలు లేని వాళ్ళకి అందరికి కూడా ఈరోజు బోర్డు చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు జగనన్న ఆదేశాలతో అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మన పంచాయతీ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కలెక్టర్తో మాట్లాడటం
వడవాళ్ళపేటలో కూడా మీకందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చిందికి మీరందరూ కూడా ఆ జగనానికి కృతజ్ఞతాభిమానంతో ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతవరకు దాదాపు 25 30 సంవత్సరాలుగా ఇంటి స్థలాలు లేకుండా కనీసం కొత్తగా ఇల్లు కొనుక్కోవాలంటే కూడా స్తోమత లేని దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగస్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా జగన్ ద్వారా బోర్డు నిర్ణయం తీసుకున్నది అది కూడా తొందరగా ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు।